क्रैप क्रैप क्रैप। गुड मॉर्निंग, నేను ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను మధ్యాహ్నం కోసం. సో మమ్మీ వాళ్ళ కోసం నేను మిక్స్ వెజ్ కర్రీ చేస్తున్నాను. సో దానికోసం నేను ఒక ముక్కుల్లో జీలకర్ర, తర్వాత యాలకలు, దాల్చిన చెక్క, లవంగం, ఇంకా బ్లాక్ పేపర్ ఉంటుంది మిరియాలు కదా, అవన్నీ కొంచెం ఫ్రై చేసేస్తున్నాను, డ్రై ఫ్రై చేసేస్తున్నాను. అండ్ దెన్ దీనికి మిక్సింగ్ గ్రైండింగ్ చేసేస్తాను. మమ్మీ వాళ్ళు ఈరోజు పూజ, సంక్రాంతి పూజ, సో వాళ్ళు వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ తిన్నారు. సో నేను సింపుల్గానే వెజ్ కర్రీ చేస్తున్నాను. అల్లం దంచేసి వేసి ఇలా ఇంట్లో తయారు చేసిన పౌడర్ కూడా బయట పౌడర్తో గరం మసాలా వేస్తే తెలియదు కదా, ఇంట్లోనే తయారు చేస్తున్నాను గరం మసాలాలు ఇవన్నీ చేసేసి. అండ్ ఇవాళ వెదర్ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. సో మోస్ట్లీ మాది ప్లానింగ్ సక్సెస్, మేము వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పుడు టైం ఎంత అయింది, టైం అవుతుంది 9:45. సో నేను ఒకసారి నాగి ఫోన్ చేసి లేపుతాను, అండ్ దెన్ నాగి కూడా రెడీ అయిపోతాను. నేను ఆల్రెడీ స్నానం చేసి రెడీ అయిపోయాను, అంటే రెడీ అంటే స్నానం చేస్తే నైట్ వేసుకున్నాను తర్వాత లేసపు రాకపోతే బాగానే అప్పుడు స్నానం చేసి వచ్చింది, దాన్ని కూడా రెడీ చేస్తాను. ప్రస్తుతానికి ఈ పనులను చేస్తూ ఉండగానే అన్నీ చేస్తాను. బాబు గారికి ఇంకా స్నానం అవుతుంది, స్నానం చేసుకుంటాం, మనం చేయిస్తారు. ఒక డిష్లో నేను కొంచెం నీళ్ళు వేసేసి అందులో పసుపు ఇంకా ఉప్పు వేస్తాను. అండ్ ఇప్పుడు కట్ చేసి ఉంచిన కూరలు అండ్ బఠానీలు ఉన్నాయి కదా, ఇవి కూడా అందులో వేసేసి ఉడకడానికి వదిలేస్తాను. వేయించిన మసాలాలు కూడా గ్రైండ్ చేసి అందులో వేసేస్తాను. మనీ ఆల్రెడీ అయిపోయింది, ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం. అండ్ మనీ కొత్త ప్యాంట్ అండ్ టీ షర్ట్ వేసుకుంది, ఇది మేము డిమార్ట్ నుంచి తీసుకుని వచ్చాము. అండ్ మనీ మేకప్ చూడండి, కంటి ముందుకి కళ్ళు మూసుకొని చూస్తున్నారు చూడండి, క్లీటర్ అది పెట్టాను. హ్యాండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, బ్యాగ్ బ్లూ కలర్ బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయింది. పాప కూడా వచ్చారు. నేను ఇప్పుడు వెళ్ళిపోయాను, జీన్స్ అండ్ టాప్ వేసుకొని హెడేక్గా ఉంది. సో పెద్దగా కొంచెం బాగాలేదు, మంచిగా మాట్లాడకపోతున్నారు. నాది కూడా వచ్చారు. సో మేము బయటపోతున్నాము. వెల్కమ్ బ్యాక్ టు మమ్ అండ్ మ్యాన్ ఫ్యాషన్. విష్ణు చాలా హ్యాపీగా చాలా బాగున్నారు, నేను కూడా చాలా బాగున్నాను. అండ్ రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. మేము ముందు లంచ్కి వెళ్తాము, అండ్ దెన్ రిషికొండ బీచ్కి వెళ్తాము. సో లంచ్కి ఎక్కడికి వెళ్తాం ఇంకా డిసైడ్ చేసి డిసైడ్ చేసుకుంటాం. నాకు జస్ట్ ఇప్పుడే కదా వచ్చారు, ఇంకా కార్ తీసుకున్నారు. సో బయలుదేరిపోతాం ఇప్పుడు. నాకు కార్ తీసుకుని వచ్చేస్తున్నారు. సో మేము ఇప్పుడు బయలుదేరిపోతాము. ఇప్పుడు మేము బీచ్ రోడ్ దగ్గరికి వచ్చాము, జస్ట్ బీచ్ కిందకి దిగుతున్నాం. సిరిపురం జంక్షన్ అక్కడ ఉంది కదా, అక్కడ నుంచి కిందకి దిగుతున్నాము టువర్డ్స్ స్పెన్సర్. అక్కడ నుంచి మేము రిషికొండ వైపే వెళ్తాము. అండ్ మోస్ట్లీ మా లంచ్ కూడా రిషికొండ వైపే ఉంది. వెదర్ చాలా బాగుంది ఈరోజు, ఎందుకంటే ఇట్స్ లైక్ యూనో మార్నింగ్ 11:30 అవుతుంది అండ్ అసలు ఎండ లేదు, గాలి వేస్తుంది, బాగానే ఉంది, పర్లేదు వెదర్, ఎండ లేదు కాబట్టి. అండ్ మార్నింగ్ ఇంకా వాళ్ళ పాప డిస్కషన్లో ఉన్నారు, ఏంటంటే చాప ఏం తింటుందని. మాన్య అంటున్నారు లైట్, పప్ప అంటున్నారు బాణం తింటుందని. సో డిస్కషన్ చేసుకుంటున్నారు. అండ్ మేము ఇప్పుడు మా మినీ గోవా దగ్గరికి వచ్చేసాము. సో ఇప్పుడు బీచ్ రోడ్ అంతా మినీ గోవానే నిండిపోయి ఉంది. కొబ్బరి చెట్లు ఎక్కువ వేస్తారు ఇక్కడ ఉంది, ఆ ముందుకు మీకు కనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఉంది, దానికి ముందు కూడా పెట్టారు. సో చాలా కొబ్బరి చెట్టు పెట్టేస్తారు ఇప్పుడు, మినీ గోవాలాగా తయారు చేస్తారు. ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చి అక్కడే కూర్చుంటున్నారు, బికాజ్ సాటర్డే సండే మాకేమో బంద్ చేస్తారు కదా ఈవినింగ్ పూట రావడం. సో మార్నింగ్ కాబట్టి జనాలు అందరూ ఇక్కడికి వచ్చి కూర్చొని ఎంజాయ్ చేసుకుంటారు. ఒక 10 రూపీస్ అలా ఇస్తే, 10-20 రూపీస్ ఇస్తే చక్కగా ఎండలో కాకుండా నీడలో కూర్చోవచ్చు అని అలా ఏర్పాటు చేసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది, ఏదో కొత్త కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మళ్ళీ వైజాగ్లోనే బీచ్ దగ్గర. మాకు తెలియదు ఏంటో కన్స్ట్రక్షన్ అది. పక్కనే ఏయూ కన్వెన్షన్ సెంటర్ ఉంది. అండ్ ఇప్పుడు మేము ముందుకు వెళ్తున్నాము. అండ్ లెఫ్ట్ సైడ్లో టీయు ఎయిర్క్రాఫ్ట్ ఉంది, అండ్ రైట్ సైడ్లోని సబ్మరీన్ ఉంది. ఇప్పుడు మేము టువర్డ్స్ కైలాష్గిరి వైపు వెళ్తున్నాం, అంటే కైలాష్గిరి వైపు కాదు, ఆ కింద నుంచి వెళ్తున్నాం. మీకు పైన కైలాష్గిరి చూపిస్తున్నాను. నా 10:18 నుంచి మేము ఇప్పుడు రిషికొండ వైపు వెళ్తున్నాము టువర్డ్స్ ఆర్ లంచ్. అండ్ ఆ లంచ్ రిషికొండకి ఇంకా ముందుకు ఉంది రెస్టారెంట్, అక్కడ ఉంటుంది, మీకు చూపిస్తాను నేను. అండ్ మానియా ఇంకా నాకి డిస్కషన్స్ చేసుకుంటున్నాను, మళ్ళీ మొదలెట్టారు. ఫ్యాక్ స్టార్ మానియా ఏదో అంటుంది పప్పాకి, ఎవరో ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గురించి ఏదో అంటుంది, ఏదో కారు కొనిసారు. సో నాకి వింటున్నారు, కొడుతున్నారు. సో మీరు కూడా వినండి అండ్ ఎంజాయ్ చేసుకోండి. మానియా ఏమేమి ఫ్యాక్ స్టార్ వింటుందో యూట్యూబ్ షార్ట్స్లో అవన్నీ చెప్తుంది అందరికీను. సో మీరు కూడా వినండి, అండ్ కొన్ని నాలెడ్జ్ కావాలంటే గెయిన్ చేసుకోండి, చిన్నపిల్ల కదా, కొన్ని నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోండి.
మే ఇప్పుడు ది కబానా శీర్షో కేఫ్ క్యాఫ్టూర్ అంట క్యాఫ్టూర్ అంటే వచ్చాము. సో ఇది వాళ్ళ ఎంట్రన్స్. నాన్యా ఇంకా నాగి ముందే వెళ్తున్నారు. ఇంకా బీచ్ పక్కనే ఉంటుంది. సో రిషికొండ నుంచి చాలా దగ్గరే ఇది. ఫస్ట్ టైం ఈ రెస్టారెంట్ కి వచ్చాము. సో లెట్స్ సీ ఏముంటుంది ఎలాగుంటుంది. ఐ డోంట్ నో, నేను మీకు రివ్యూ తర్వాత ఇస్తాను. ఫస్ట్ టైం నేను ముందు ఫస్ట్ టైం ఈ లొకేషన్ ఎంజాయ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కార్డ్స్ నాట్ యాక్సెప్టెడ్ అని రాస్తారు. సో ఫుడ్ తిని వాళ్ళు కార్డ్స్ డిపెండ్ అయి వస్తే ప్రాబ్లం ఇక్కడ. సో క్యాష్ తీసుకొని రావాలి. ఐ థింక్ ఫోన్పే ఉంటుంది లేదో తెలీదు. అండ్ ఇక్కడ చూడండి ఎలా పెట్టారు చైర్స్ అవన్నీ. సో గ్రీన్ గ్రాస్ అవన్నీ ఉన్నాయి. మానియా జోలిప్పుకొని నడుస్తుంది అక్కడ. ఫస్ట్ టైం అది గ్రాస్ నడుస్తుంది. ఇప్పుడు రెస్టారెంట్ వచ్చి కూర్చున్నాము. ఇంకేం తింటామో తెలియదు, డిసైడ్ చేయలేదు. అలాగే హ్యాండ్స్ వాష్ చేయడానికి వెళ్ళారు. ముందు ఇక్కడికి వచ్చాము. అప్పటికి ఇంకా రెస్టారెంట్ ఓపెన్ ఉందని రిషికొండ బీచ్కి వెళ్ళాము. సో మళ్ళీ అక్కడ చాలా రష్గా ఉందని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. సో అలా కాసేపు కూర్చోవచ్చు ఇక్కడ. నేను చూడాలి మెనూలో ఏముంది, నేను లేదు తినడానికి. ఫస్ట్ టైం వచ్చాను. సో లెట్స్ లంచ్ సూప్ ఆర్డర్ చేసుకున్నాను నేను ఇంకా మాన్యా. అండ్ అలాగే మటన్ సూప్ ఆర్డర్ చేశాను. సో ఇక్కడేమో క్రిస్పీ కార్న్ క్యాండల్స్ తెప్పించుకున్నాము. బాగుంది, మొక్కజొన్న పోతు ఏం చూసాను, టేస్టీగా ఉంది. పెద్ద మెనీ తీసేసుకుంటుంది. మెనీలో ఉన్నది ఏది లేదు బేసికల్లీ. ఇక్కడ అవైలబుల్ చాలా తక్కువ ఉన్నాయి. సో కొంచెం ఓకే ఓకే, పెద్దగా నచ్చలేదు. పాజిటివిటీ ఎక్కువ లేదు. రేటింగ్ నేను 5 నుంచి 2 ఇస్తాను. ఎందుకంటే మెనీలో రాసున్నవి అవైలబుల్ లేదు పెద్దగా. సార్ లేదంటే అవైలబుల్ లేదు. సో ఐ విల్ నాట్ రికమెండ్ మచ్. ఎందుకంటే మనం ఒకసారి తినడానికి వస్తాం, అది లేదంటే ఇబ్బంది కదా. లేవంటే సో వచ్చి వాళ్ళు చూసుకోండి విత్ యువర్ ఓన్ రిస్క్. ఈ హోటల్ నుంచి వ్యూ బాగుంది బట్ ఫుడ్ బాగాలేదు. సో ఇలా బయట కూడా కూర్చోడానికి సిట్టింగ్ ఇచ్చాడు. అండ్ లోపల మేము కూర్చొని ప్లేస్లో అలా లోపలికి ఎంట్రీ ఉంది, సిట్టింగ్ ఉంది. అండ్ పైన కూడా వాళ్ళకి ఈవినింగ్ ఫోటో మనం పైన కూర్చోవచ్చు, పర్లేదు. బట్ యా చెప్పాను కదా ఫుడ్ పెద్దగా బాగాలేదు. మేము రిషికొండ వైపు వెళ్ళాము బట్ ఇట్స్ వెరీ రష్. సో అందుకోసమే ముందుకు వచ్చేసాము మేము బీచ్ వైపు. అండ్ మాన్యా మళ్ళీ తినేసి పడుకుని పోయింది. మేము భీమిలీ బీచ్ వైపు వెళ్తున్నాము. ఇది భీమిలీ బీచ్ రోడ్. ఇది ఫస్ట్ టైం రావడం, అంటే వచ్చేది చిన్నప్పుడప్పుడు బట్ ఇప్పుడైతే ఫస్ట్ టైం రావడం. మీకు ముందుకి వెల్కమ్ టు భీమిలీ బోర్డ్ కనిపిస్తూనే ఉంది. ఇలా సిటీ వైపు జనాలు చాలా తక్కువ వస్తున్నారు. పెద్దగా రష్ ఏం లేదు, చాలా ఖాళీ ఖాళీగా ఉంది. సో ఐ వుడ్ నాట్ రికమెండ్ ఈవినింగ్ పూట రావడం. మార్నింగ్ ఉంది కాబట్టి మేము వెళ్ళి తిరుగుతున్నాము బట్ ఇట్స్ నాట్ రికమెండ్ ఈవినింగ్ టైం. మీకు కనిపిస్తూనే ఉంటుంది జనాలు హార్డ్లీ ఉన్నారు రోడ్లో, ఎక్కడక్కడ కూర్చున్నారు. మాన్యా ముందే పారిపోయింది బట్ అక్కడ బాగాలేదని నించుని పోయింది. మేము ఇప్పుడు భీమిలీ బీచ్ దగ్గరికి వచ్చాము. రుషికొండ అనుకున్నాం, రుషికొండ టూ మచ్ రష్ కావాలి. సో భీమిలీ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మాన్యా నడుస్తుంది చూడండి, దాని జోడు లోపలికి ఇసుక వెళ్ళిపోతుందని చూడండి ఎలా నడుస్తుందో మాన్యా. ఇది బ్లాక్ సాండ్ ఎక్కువ ఉంది ఇక్కడ భీమిలీ బీచ్. ఇక్కడ జనాలు బాగానే ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ ఆడుకోవడానికి రుషికొండ లాగా. మా అన్నయ్య ఇంకా నాగి వెళ్తున్నారు ఇప్పుడు బీచ్ దగ్గరికి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆమె రుషికొండ కొంచెం బాగుంటుంది, ప్లెయిన్ ఉంటుంది. ఇది కొంచెం లోతుగా ఉంది. మా అన్నయ్య ఇంకా నాగి దూరంలో నించున్నారు, ఎక్కువ దగ్గరికి వెళ్ళట్లేదు. నీళ్ళు వచ్చేస్తుంది ఎక్కువ, వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోతున్నాయని. సో వాళ్ళ దగ్గరికి నీళ్ళు రావట్లేదు పెద్దగా చెప్పాలంటే. నేను దూరం నుంచి నించుని వీడియోస్ తీస్తున్నాను, నాకు అసలు ఓపిక లేదు కాబట్టి నేను దగ్గరికి వెళ్ళట్లేదు. కింద ఇసుక కూడా పెద్దగా బాగాలేదు ఎందుకంటే నిమజ్జనం అయ్యింది కాస్త, దాంతో ఇసుక అంతా పాట్ చేస్తారు. మాన్యా ఇంకా నాయి కొంచెం ముందుకెళ్ళారు, ఇంకా నీళ్ళు అక్కడ దాకా రావట్లేదని. మాన్యా వచ్చేస్తుంది, నాకి ముందుకెళ్ళి ఇంకా కాలు కడిగి వస్తున్నారు. మాన్యా అది అయిపోయింది, డాన్స్ చేసి చేసి వస్తుంది. అబ్బా 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 అబ్బా. ఇప్పుడు మాన్యా కాస్త భయపెట్టాము. మాన్యా క్రాబ్
క్రాబ్ క్రాబ్ క్రాబ్ క్రాబ్ క్రాబ్ క్రాబ్ అని అవ్వదు కదా సార్, ఆవ్ అని తగట్టుకుని వచ్చింది. కాదు కాదు చూడదండి, దాన్ని కాదు చూడండి, సంధానంగా చేసుకోవాల్సింది. మరి ఆబ్వియస్లీ నీళ్ళకి వెళ్ళి మళ్ళీ ఇసుక వస్తే కాళ్ళు ఏంటి ఇంకా చక్కగా తయారై వస్తుంది. ఆబ్వియస్లీ ఇసుకకి నేను అందుకోసం వెళ్ళలేదు, నేను దిగలేదు, నాకు అస్సలు ఓపిక లేదని నేను దిగలేదు. ఎందుకు జీన్స్ పైకి ఎత్తాలి? ఓకే, ఇప్పుడు ఋషికొండ బీచ్ కి వెళ్తున్నాము, చూద్దాం ఇప్పుడు ఖాళీ ఉందా లేదా అని. ఇప్పుడు దాకా రష్ చాలా రష్ గా ఉంది, సో లెట్స్ సీ. ఎలాగో దసరా వెకేషన్ కదా, దానివల్ల చాలా రష్ గా ఉంది. వెళ్ళి చూస్తే కానీ తెలియదు. మాన్య ఇప్పుడు ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ తీసుకుంటుంది దానికోసం అని. ఇది ఒరిగానో స్పైస్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ ఇస్తుంది దాన్ని తినాలని. చాలా రోజు బయటకు వచ్చింది కదా, సో షీస్ ఎంజాయింగ్ అవర్ అన్ని ఎవరితే షీస్ ఎంజాయింగ్. చాలా రష్ గా ఉంది ఇష్టం. సో మేము ముందుకు కార్ పార్కింగ్ నడిచి వచ్చాము, నేను లోపల పార్కింగ్ లేదని. అండ్ రాగానే ఇక్కడ ఫ్రెంచ్ వస్తున్నావు కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ కనిపించింది. మాన్య చాలా రోజులు ఫ్రెంచ్ ఫ్రైస్ తెలియదు, సో దానికోసం తీసుకుంటున్నాం. ఇవాళ బీచ్ చాలా ముందుకు వచ్చింది, చాలా దూరం ఉండేది ప్రీవియస్ వీడియోలో చూడండి ఒకసారి తెలుస్తుంది. అండ్ ఇప్పుడు చాలా ముందుకు వచ్చింది, చాలా దగ్గరకు వచ్చింది బీచ్. తెలీదు ఏంటో, పౌర్ణమి వస్తుందని అందుకోసమైనా ఏంటో తెలియట్లేదు. అండ్ అవి వెళ్ళారు ఇప్పుడు గుర్రం కొంచి అని, అక్కడ గుర్రం ఎక్కి వచ్చేసింది వాళ్ళు తిరిగేసి. అండ్ పింక్ కలర్ టీషర్ట్ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు గుర్రం ఆగింది, చాలా రష్ గా ఉంది రష్కొండ, ఎందుకంటే ఇంకా సెలవులు అయిపోతాయి కదా, రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అయిపోతాయని. ఇవాళ బీచ్ చాలా రష్ గా ఉంది, రష్కొండే కాదు అన్ని బీచెస్ అన్ని రోడ్స్ అన్ని రష్ గా ఉంది. నాగి పైకి ఎక్కిపోయారు మాన్యాకి దించడానికి. మన దిగుతుంది గో వచ్చేసింది మాన్యా. పానీపూరి తింటున్నాం చాలా రోజుల తర్వాత. మాన్యా పానీపూరి తినేసింది, ఇప్పుడేమో ఫ్రెంచ్ ఫ్రైస్ మళ్ళీ స్టార్ట్ చేసింది తిన్నాం. ఇప్పుడు చల్లారిపోయిందా, బాగుందా, ఒరిగానో ఫ్రెంచ్ ఫ్రైస్? ఓకే. వైట్ పార్ అన్ని చూడండి ఎక్కడ కూర్చుందో, చక్కగా ఉంది కదా వైట్ కలర్, దానిలో యాష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ డిజైన్ ఉంది. మేము మాన్యా లాంటి మేము అమ్మ దగ్గరికి వచ్చాము, కాసేపు అమ్మ దగ్గర కూర్చొని అప్పుడు ఇంటికి వెళ్తాను. చాలా నేర్చుకుంది, చాలా టైర్డ్ గా ఉంది, అదైతే కళ్ళు మోసం వెళ్ళిపోతున్నంత అయితే వచ్చేస్తుంది నాకు. మాని ఆడుకుంటుంది చూడండి కర్రతో. అమ్మ నుంచి బయలుదేరుతున్నాం ఇప్పుడు, దాకా అమ్మ దగ్గర ఉన్నాము ఆల్మోస్ట్ 2 hours అయితే అమ్మ దగ్గర ఉన్నాము. బయలుదేరిపోతాము 8:00 అయిపోయింది, సో బయలుదేరితే ఒక 1.5 hours ఇంటికి చేరిపోతాము. అండ్ దెన్ ఏం తినాము, ఎందుకంటే ఆల్రెడీ అది సమోసా అవన్నీ తెచ్చేసి సమోసా తినేసాము, సో ఏం తినము, కాస్త తొందరగా రెస్ట్ తీసుకుంటాము. ఈరోజు 8:00 అయింది అండి, నేను ఇంకా మాన్య పై ఇంటికి వచ్చాము, ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి ఏం తినలేదు ఇంకా. ఏదన్నా నాగి సమోసా తెప్పించారు, సో అవి తినేసాము, రసమలాయ్ సమోసా అవన్నీ తెప్పించారు. సో అమ్మ వాళ్ళ ఇంట్లో తినేసాము, ఇంకేం తినలేదు. చాలా టైర్డ్గా ఉంది, చాలా నీరసంగా అనిపిస్తుంది, వెంటనే పడుకుని పోతే ఇద్దరు. మాన్య ఆల్రెడీ పడుకుని పోయింది కూడా, కాళ్ళ కింద తాడ పెట్టుకుంది, కాళ్ళ నొప్పి అంట. చాలాసేపు తిరిగాము కదా ఈరోజు రోజు అంతా, సో నేర్చుకో కాళ్ళ నొప్పి అన్ని నొప్పులు ఉంటాయి. కాస్త బాము రాసుకొని మాన్య కొంచెం రోలో రాసేస్తాను, కదా దానికి కాళ్ళ నొప్పి అంటుంది, సో రాసేసి పడుకుని పోతాము. ఇవాళ ఎడిటింగ్ చేయండి, రేపు చేసుకుంటాను. అసలు ఏం చేయాలో ఒప్పిక లేదు, ఫుల్ స్లీప్ కావాలి. సెనియర్స్ చూస్తాను ఇవాళ వీడియోతో నేను ఆపుతున్నాను. మీకు నా వీడియో వచ్చిన ప్లీజ్ కామెంట్స్ చెప్పడం మర్చిపోకండి. నచ్చి ఉంటే నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఛానల్లో కొత్త వ్యూయర్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రోజు మంచి మంచి వీడియోస్ చూడగలుగుతారు, ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలు ఇంకొక రోజు కొత్త వచ్చినప్పుడు దాకా స్టే హోమ్ చేసి వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ, బై బై, గుడ్ నైట్, సీ యూ స్వీట్ డ్రీమ్స్, బై. Sometimes it seems like you need that somebody in your life is all there is to be. Sometimes it happens like you need that someone goes away and it feels like a bad dream. When this happens, how can you hold back those tears?